హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కావ్య తెలుగు క్రియేషన్స్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి కార్తీక మాసంలో మొదటి సోమవారం కొబ్బరికాయ దీపం వెలిగిస్తే మీకు అఖండ ఐశ్వర్యం అనేది కలుగుతుంది. సోమవారం అంటే పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైన రోజు. అందులోనూ కార్తీక మాసంలో వచ్చే సోమవారం అంటే పరమేశ్వరునికి మహాప్రీతికరమైన రోజు. కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే. అయితే కార్తీక మాసంలో సోమవారాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది, ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ ప్రాముఖ్యతన కార్తీక సోమవారాల్లో మొదటి సోమవారం ఈరోజు నవంబర్ 4వ తేదీ వచ్చింది. ఈరోజు ఇంట్లో నారికేల దీపాన్ని వెలిగిస్తే కోటి పూజల పుణ్యఫలాన్ని పొందవచ్చు. సకల సంపదలను చేకూర్చే ఈ దీపమే నారికేల దీపం. కొబ్బరికాయతో వెలిగించే దీపం నారికేల దీపం. కార్తీక సోమవారం నారికేల దీపం వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు పొందవచ్చు. జీవితంలో ఒక్కోసారి అయినా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా ఈ దీపం అనేది వెలిగించండి. ముఖ్యంగా సోమవారం, కార్తీక సోమవారాల్లో ఈ 4 వారాల్లో ఏ రోజైనా కానీ ఈ నారికేల దీపం వెలిగించడం వల్ల మంచి ఫలితాలు అనేటివి వస్తాయి. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు, అప్పుల బాధలు, ఎలాంటి సమస్యలకైనా సరే ఒక్కసారైనా ఈ నారికేల దీపాన్ని వెలిగించి చూడండి. కార్తీక సోమవారం నారికేల దీపాన్ని వెలిగిస్తే ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలన్నీ తొలగిపోతాయి, మీ కోరికలు నెరవేరుతాయి. నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి, పాటించవలసిన నియమాలు ఏమిటనే విషయాన్ని గురించి వీడియోలో చూడండి. అలాగే కొబ్బరికాయ కూడా 3 కళ్ళు అనేటివి ఉంటాయండి. 3 కళ్ళు అంటే ఒక పక్క ఏమో 3 కళ్ళు ఉంటాయి, ఒక పక్క నార్మల్గా ఉంటుంది. కొబ్బరికాయని తీసుకొని 2 పగలగొట్టి దేవుడికి అనేది నైవేద్యంగా పెట్టి, దేవుడికి నైవేద్యంగా ఒక చిప్పని పక్కన పెట్టి దాంట్లో ఉన్న వాటర్ని తీసుకొని పక్కన పెట్టి ఆ కొబ్బరి చిప్పని 3 కళ్ళు ఉన్న పక్కన దాని జుట్టు అనేది తీసేసి ఆ 3 కళ్ళు ఉన్న దానిని అయితే మనము బియ్యం ఒక ప్లేట్ తీసుకొని, కింద అయితే పెట్టకూడదు కదండి, అందుకని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో బియ్యం అనేది పోసి దాని మీద అయితే పువ్వులంతా అలంకరించి ఈ విధంగా మనము కళ్ళున్న సైడ్ ఉన్న కొబ్బరి చిప్పని తీసుకొని ఇలాగా పెట్టుకోవాలి. సంపదలకి నిలయమైన లక్ష్మీదేవి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టము. ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ చాలా ప్రీతికరమైనది. కాబట్టి మనం పూజలు చేసేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవునికి కొబ్బరికాయ అనేది కొడతాము. కాబట్టి ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయ దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది. ఈ నారికేల దీపాన్ని కార్తీక సోమవారం వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుంది. అన్ని దీపాలకంటే ఈ నారికేల దీపం అనేది చాలా శ్రేష్టమైనది. శివునికి ఎంతో ప్రీతి అయిన ఈ కార్తీక సోమవారం రోజు కొబ్బరికాయ దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా సరే కార్తీక మాసం పూర్తయ్యేలోపు నెరవేరుతుంది. ఈ కార్తీక సోమవారాల్లో వెలిగించి ఈ నారికేల దీపానికి ఉంటుంది శక్తి అనేది. నవంబర్ 4 మొదటి కార్తీక సోమవారం రోజున స్త్రీలు శుచిగా తలస్నానం చేసి ఇంటిని మొత్తం శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇక పూజ చేసే స్త్రీలు నిండు ముత్తయిదువుల్లా తయారవ్వాలి. చేతులు నిండుగా గాజులు వేసుకొని, నుదుటిని కుంకుమ బొట్టు పెట్టుకొని, కాళ్ళకు పసుపు రాసుకొని, చీర కట్టుకొని ఇంట్లో పూజ అనేది ప్రారంభించాలి. ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటాన్ని తుడిచి గుడ్డతో శుభ్రంగా తుడవండి. తర్వాత శివపార్వతుల పటానికి గంధం బొట్టు పెట్టండి. అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం అయితే ఏమిటంటే, మన పూజ గదిలో ఉండే శివుని చిత్రపటానికి కుంకుమ బొట్టు సమర్పించకూడదు, కేవలం గంధం బొట్టు మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ పరమశివుడు ఎల్లప్పుడూ తపస్సులో ఉంటాడు కాబట్టి చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని సమర్పిస్తే ఆ పరమశివునికి శివుడు చాలా ఆనందపడతాడు. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటాలకి ఎల్లప్పుడూ గంధం బొట్లు మాత్రమే పెట్టుకోండి. ఇక పరమేశ్వరికి ఇష్టమైన పూలతో శివపార్వతులు నిండుగా అలంకరించుకొని కార్తీక సోమవారం నారికేల దీపాన్ని వెలిగించేటప్పుడు శివునికి ఇష్టమైన పత్రాలు అలాగే పూలను సమర్పించడం వల్ల మీరు చేసే పూజలు రెట్టింపు పుణ్య ఫలాన్ని అయితే వస్తుంది. జిల్లేడు పూలు కానీ, గన్నేరు పూలు కానీ, పారిజాత పుష్పాలు కానీ, శంఖ పుష్పాలు కానీ శివునికి సమర్పించండి. మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి సమర్పించండి. జిల్లేడు పూలు అంటే శివునికి చాలా ఇష్టం అండి, తప్పకుండా జిల్లేడు పూలని సమర్పించండి, మంచి జరుగుతుంది. మన వీడియో ఫుల్ వీడియో జిల్లేడు పూలు వీడియో అయితే మన ఛానల్లో ఉంది, ఎవరైనా చూడని వాళ్ళైతే ఒకసారి వెళ్ళి చూడండి. మీ ఇంటికి విపరీతమైన సంపద అనేది చేకూరుతుంది. జిల్లేడు పూలతో శివునికి పూజిస్తే 7 తరాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. వెలగ పండును శివునికి సమర్పిస్తే పుత్ర సంతానం వరిస్తుంది. ఈ విధంగా వివిధ రకాల పూలతో శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకొని శివుని పటం ఎదురుగా ఒక ప్లేట్ అయితే తీసుకొని ఆ ప్లేట్కి గంధం అయితే రాయండి. దానిపైన అయితే ఒక 3 గుప్పిళ్ళు బియ్యం అయితే పోయండి. బియ్యం పోసిన తర్వాత పసుపు కుంకుమ చల్లి
ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించాలి కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయని తీసుకొని శివునికి నమస్కారం చేసుకోండి. చేసుకున్న తర్వాత కొబ్బరికాయని ఉన్న నీళ్ళతో కడగండి. నీళ్ళతో కడిగిన తర్వాత కొబ్బరికాయని పగలగొట్టండి. పగలగొట్టిన తర్వాత ఆ నీటిని అయితే ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టుకోండి. మీరు కొట్టే కొబ్బరికాయ రెండు చెక్కలుగా పగలాలి. మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పను మీరు పూజకు వాడుకోండి. ఆ కొబ్బరి చిప్పకు పైన ఉన్న జుట్టు మొత్తం తీసేసి పీచు అంతా తీసేసి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి కొబ్బరి నూనె కానీ వేసి దీపం అనేది పెట్టేదానికి కొబ్బరి చిప్పలో పోసి రెడీ చేసుకోండి. నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజుదోషాలు, రాహుహేతు దోషాలు, అష్టాశనిలు దోషాలు ఇలా మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి. కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలు తీరుతాయండి. కన్నిటికన్నా ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది. ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు. ఈ విధంగా మీకు అందుబాటులో ఉండే నూనెతో కొబ్బరి చిప్పతో పోసి మూడు జ్యోతులు వెలిగించాలి. రెండు ఒత్తులు కలిపి ఒక జ్యోతిగా వెలిగించండి. ఇలా మొత్తం ఆరు ఒత్తులు మూడు జ్యోతులు వెలిగించాలి. ఈ దీపం వెలిగించగానే ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షమవుతారట. కాబట్టి ఈ నారికేళ దీపాన్ని నమస్కారం చేసుకొని మీకున్న కష్టాలు త్వరగా తీరిపోవాలని ఆ పరమేశ్వరునికి చెప్పుకొని నమస్కరించుకోండి. అలాగే నారికేళ దీపానికి పూలు అక్షంతలు వేసి నమస్కరించుకోండి. కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్లు వస్తాయి కదండి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి ఇంకొక చిప్పు ఉంటుంది కదా, దాన్ని ఆ శివునికి నైవేద్యంగా పెట్టుకోండి. ఈ విధంగా చేస్తే మన పూజ అనేది పూర్తయిపోతుంది. చివరిగా శివునికి నమస్కరించుకొని పూజ అనేది పూర్తి చేసుకోండి. ఈ విధంగా ప్రతి సోమవారము అంటే ఈ కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం కూడా ఇలాగ నారికేళ దీపం పెట్టి పూజ చేసుకున్నారనుకోండి, ఈ కార్తీక మాసం అయ్యేలోపు మీ అప్పుల బాధలున్నా, మీ బాధలున్నా, ఆరోగ్య సమస్యలున్నా అన్నీ తీరిపోయి మీరు ఇప్పుడు సుఖ సంతోషాలతో సంతోషంగా ఉంటారండి. ఈ కార్తీక మాసంలో ఈ నారికేళ దీపం పెట్టడం వల్ల, రోజు కూడా దీపారాధన చేయడం వల్ల మీరు సంవత్సరం అంతా దీపారాధన చేసిన పుణ్యఫలం అయితే మీకు ఈ కార్తీక మాసంలో ఒక్కటే చేసే దీపారాధనతోనే వస్తుందండి. ఈ కార్తీక మాసంలో మీకు కుదిరిన రోజులు ప్రతి సోమవారాలు కానీ ప్రతిరోజు కానీ నిత్యం దీపారాధన చేయండి. మీకు చాలా మంచి ఫలితాలు అనేవి వస్తాయండి. తప్పకుండా మన ఛానల్ కానీ ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కావ్యతల క్రియేషన్. ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేసేవాళ్ళు తప్పకుండా ఓం నమ శివాయ్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.